చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రైవేట్ జాబ్ కావాలన్నా కానీ పోలీస్ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఆ టైంలో అతని మీద కేసు ఉందంటే అంత డిగ్రీ చదివే అబ్బాయి అనవసరంగా కేసు ఉన్నదని తెలిస్తే ఉద్యోగం పోతుంది, రాదు. తర్వాత మళ్ళీ అతను మీలాగనే ఓ రైతుగానో దేనికి మారిపోతాడు. కాబట్టి దయచేసి యువతకు కూడా మా విన్నపం, పోలీసు వాళ్ళకు మీరు ఎన్నికల్లో మంచిగా పాల్గొనండి, ఓటేయండి. సేమ్ టైంలో గొడవలకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. మిగతా నాయకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ క్యాడర్ని మీరు దగ్గరగా మీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని మంచిగా ఉపయోగించుకొని ఒక మంచి దారిలో నడిపియండి. సేమ్ టైంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇప్పటి నుంచి ఎలక్షన్ల వరకు కూడా అది ఉంటుంది. ఆ రోజు 100 మీటర్ల దూరంలో అన్ని నిబంధనలు ఎలా ఉన్నాయో అన్ని కూడా మీకు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఏఆర్ఓ అంటారు ఆయన, ఎంఆర్ఓ గారిని వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరుపుతూ ఉంటాం. మీకు ఏదన్నా గొడవలు ఏమన్నా అయితే అంటే మీకు ఎస్ఐ గారు అందుబాటులో ఉంటారు, మీకు కారేపల్లి సిఏ గారు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళని కలిసి చెప్పండి, బందోబస్తు ఇంకా పెంచాలన్నా మేము పెంచడానికి రెడీగా ఉన్నాము. మ్యాక్సిమం పోలీస్ కావాల్సినంత ఫోర్స్ మనకు వచ్చింది ఈసారి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము తీసుకుపోతాము. సేమ్ టైంలో ఎవరన్నా గొడవ పెడితే ఇమీడియట్గా అతన్ని పికప్ చేసి స్టేషన్ తీసుకుపోయి అతని మీద కేసు నమోదు చేసి, ఇదివరకు 3.5 సంవత్సరాలు ఉండే ఇప్పుడు 7 సంవత్సరాలు కట్టె గారి శిక్ష ఉన్నది. బెయిల్ కూడా 1 పంపకుండా మిమ్మల్ని జైలు పంపొచ్చు. జడ్జి గారు చూసేసి దాని మీద మీకు లోపలికి పంపించే అధికారం ఆయనకు ఉన్నది. మన 5 రోజులకు వచ్చే ఈ పండుగను మంచి వాతావరణంలో మంచిగా జరగాలి. ఇప్పుడు అన్ని గ్రామాలు మొత్తం మధ్యాహ్నం 1 గంట అయినా కానీ మీకు అందరి కోసం మేమందరం అన్ని గ్రామాలు తిరుగుతున్నాము. అదేవిధంగా ఇంత ఇంత మధ్యాహ్నం కూడా మేము దగ్గర రమ్మంటే వచ్చి మేము చెప్పే మాటలు మీరు విని వింటున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఆ రోజు ఎలక్షన్ టైంలో మాకు అందరికీ పోలీస్ వారికి ఖచ్చితంగా సహకరించి మన డివిజన్ ఖమ్మం రూరల్ డివిజన్ కామపల్లి కారేపల్లి లిమిట్స్లో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న గొడవ లేకుండా హ్యాపీగా గడిచిపోయినాయని మీరు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. కనీసం ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఏర్పాటు చేయాలనేది. ఇప్పుడు మన కారపల్లి గ్రామాన్ని ఉద్దేశించి మన ఆవేశం దగ్గర రాగలరు. అందరూ హాజరై మా ఉన్నతాధికారుల సూచనలు సలహాలు విని మన ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి మీ యొక్క సహకారం పోలీసు వారికి ఇవ్వాలని కోరుకుంటూ అందరూ ఇక్కడికి రావాలి. ఆ ఆటో స్టాండ్ లో ఉన్న ఆటో డ్రైవర్ మాట్లాడతారు. తారపల్లి మండల ప్రజలందరికీ, పిల్లలకు పెద్దలకు పాత్రికేయ బృందాలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తారపల్లి ప్రజలారా, దయచేసి మీరందరూ ఒక విజ్ఞప్తిగా మేము మీకు చెప్పడం జరుగుతుంది ఏంటంటే, మన దగ్గర చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఆ పిల్లలు కూడా అంత పైకి వస్తారు. అటువంటి పిల్లలు ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ కవాతు కారణం ఏంటంటే ఎన్నికల సందడి. ఈ ఎన్నికల సందడిని ఒక పండుగలాగా జరుపుకుంటాం కాబట్టి మన పిల్లలు ఈ పండుగ సందర్భంలో మీరే కానీ పిల్లలే కానీ ఎవరైనా కూడా సహనం కోల్పోకుండా శాంతిశీలిగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలను అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్క పార్టీ, ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, అందరూ కూడా సమానమే. దయచేసి ఈ ఎన్నికల అందడిని మీరందరూ చక్కగా ఆస్వాదించి ఇలాంటి కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఇలాంటి
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఎలాంటి పని చేయకుండా పోలీసు వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అలాగే ఎలక్షన్స్ అప్పుడు మీకు 100 మీటర్ల దూరంలో ఉండాలని ప్రత్యేకంగా మీకు చెప్పడం జరిగింది. మీకు బందోబస్తు వచ్చేటువంటి సిబ్బందికి అందరికీ కూడా సహకరించి మీరు మీ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ఎలక్షన్ల నాడు మట్టుకు ఫలానా ఎవరికి ఇష్టమైన వ్యక్తికి వాళ్ళు ఓటు వేసుకొని తెల్లారి మీరందరూ మళ్ళీ మొహమొహాలు చూసుకొని ఉండాల్సిన పరిస్థితి. మేమంటూ ఎక్కడికో వెళ్ళిపోతాం కానీ మీరు లోకల్ వాళ్ళే కాబట్టి రోజు పొద్దుగా లేస్తే ఓరుమోహరు చూసుకుంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి గొడవ తావివ్వకుండా చక్కగా ఐకమత్యంగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండి పోలీసు వారికి సహకరించి ఈ ఎలక్షన్ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరుడు ఎస్ఐ గారు నమస్కారం తెలుపుకుంటూ మీ అందరితో మన ఖమ్మం కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా రూరల్ ఏసీపీ గారి అనుసంధానంలో మేమందరం కలిసి కవాతు నిర్వహించడం జరుగుతుంది. మిమ్మల్ని అందరి గురించి మాట్లాడవలసిందిగా మా రూరల్ ఏసీపీ గారు శ్రీ రామోజీ రమేష్ గారిని కోరుతున్నాను. కరేపల్లి గ్రామస్తులందరికీ నమస్కారాలు. ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా ఈరోజు మీ ముందుకి పోలీస్ కవాతుతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ పోలీస్ కవాతులో ఐటీపీపీ వాళ్ళు మనకు ఇక్కడికి వచ్చారు. వీళ్ళు డెహ్రాడూన్ నుంచి రావడం జరిగింది. ఈ వన్ మంత్ ఈ కంపెనీ అంతా మనతో ఉంటుంది. ఎలక్షన్ పరిధిలో మన డివిజన్ పరిధిలో వీళ్ళు డ్యూటీలు చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్నికల రోజు పోలింగ్ రోజు అన్ని బూతుల దగ్గర కూడా వీళ్ళని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేనికంటే మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలీసు మీతో ఉన్నది భరోసాగా ఎలాంటి గొడవలు లేకుండా మీకు సపోర్ట్గా ఉండే విధంగానే మేమందరం అక్కడ డ్యూటీలు నిర్వహిస్తూ వీళ్ళను మీకు కాపలాగా వీళ్ళు ఉండడం జరుగుతుంది. అందుకనే మీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ ఇవి కాబట్టి ఎలాంటి గొడవలైనా కానీ మీ మీద కేసు అవ్వడం జరిగింది. 144 సెక్షన్ ఆల్రెడీ అమల్లో ఉన్నది. తర్వాత మన ముందుకొచ్చే నాయకులందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా పర్మిషన్ తీసుకుంటున్నారు. వెహికల్ పర్మిషన్ ఉంటుంది, మైక్ పర్మిషన్ ఉంటుంది, ఏ గ్రామాల్లో ఏ రోజు మీటింగ్ చెప్పాలనేది ఆర్ఓ గారి ద్వారా వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనం ముందుకు రావడం జరుగుతుంది. మీరు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ సహకరించండి. ఏ పార్టీ లీడర్ ఏమైనా చెప్పని అదన్నా వినండి. మీకు నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి మీరు ఓటు హక్కు వేసుకునే హక్కు మీకున్నది కనుక మీరు ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోండి. కానీ ఆ పార్టీ లీడర్ని మీరు మాకు ఏం చేశారని ఓటేస్తాము, లేదంటే మీకు అడ్డగించడం, లేదంటే మాకు నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి మేము రానియ్యమనేది ఎంత ఆ టైం అంతా అయిపోయింది. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్లోకి మనం వచ్చేసినాం కనుక మనకు అది అవకాశం మనకు లేదు. అంత ఏదన్నా అడిగేది ఉంటే అంత ముందే అడగాల్సింది. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కనుక ఇప్పటి నుంచి అది అడిగే ఛాన్స్ లేదు. అన్ని పార్టీల వాళ్ళకు కూడా హక్కు ఉన్నది, మనం ముందుకు వస్తారు. వాళ్ళు చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. అందులో నుంచి మీరు మంచి